హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం అలంకారం వైభవానికి స్వాగతం, సుస్వాగతం. నవరాత్రులకు సంబంధించి అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజిస్తారు, ఆ అలంకారానికి సంబంధించి ఏ రోజు ఏ నైవేద్యాలు సమర్పిస్తారు వంటి అనేక విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అసలు గాయత్రీదేవి అలంకారంగా ఎలాగా వచ్చారు అనే విషయాలను తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రతస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ ఓం శ్రీమాత్రే నమః. ఈవేళ లలితాదేవి అయినటువంటి అమ్మవారిని గాయత్రి రూపంలో మనం ఎలా పూజిస్తాము, ఏ విధంగా మనము ఆమెను సేవిస్తాము. ఎరుపు రంగు వస్త్రధారణతో అమ్మవారిని ఎర్రటి పూలతో సుగంధభరితమైనటువంటి మందారాలు కానీ లేకపోతే గులాబీలు కానీ ఎరుపు రంగు పూలతో మనం విశిష్టమైనటువంటి పూజ చేస్తే అమ్మవారు చాలా చాలా సంతోషిస్తుంది. కారణం ఏమిటంటే అమ్మవారిలో ఉన్నటువంటి ఐదు రకాల ముఖాల్లో కూడా ఐదు రంగులు వర్ణాలు కనిపిస్తాయి మనకి. ఈ ఐదు వర్ణాలలో ఏ వస్త్రము ధరించినా మనము అమ్మవారికి ఇష్టమే. ఇక్కడ ఏమిటంటే మీరు ఎరుపు రంగు బట్టలే కట్టుకోవాలని ఏం లేదు. అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి అంటే ఏమిటి, ముత్యపు రంగు చీర కట్టుకున్నా, వస్త్రాలు ధరించినా, అదేవిధంగా ఆ ఒక విధమైనటువంటి అమ్మవారు చెప్పాలంటే కనుక మీనాక్షీదేవి రంగులాగా ఒక బ్లూ కలర్లో ఉంటుంది, ఆ సీ బ్లూ అంటూ ఉంటాం. ఆ రంగుది కట్టుకున్నా అమ్మవారికి ఇష్టమే, ఎరుపు కట్టుకున్నా ఇష్టమే. అలాగా ఈవిడ ఐదు ముఖాలతో మనకు దర్శనం ఇస్తుంది కాబట్టి అమ్మవారిని ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని మనం పూజించి చక్కగా అమ్మవారికి త్రిసంధ్యాకాలాలలో అంటే ప్రొద్దుట ప్రాతకాలంలో, తర్వాత మధ్యాహ్నంలో, సాయంకాల సంధ్యా సమయంలోనే కూడా అమ్మవారిని ఎవరైతే నిష్ఠగా పూజిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటుంది. పోనీ ఇంతవరకు ముందు రోజు అనుకున్నామండి మాకు పూజ చేయడం కుదరలేదు, రెండవ రోజేమో అలా అయిపోయింది, ఈవేళ మొదలు పెడతామండి అంటే ఓకే ఆరు రాత్రులు చెయ్యండి. ఆరు రాత్రులు ఇంకా మన దగ్గర ఉన్నాయి, రెండు రోజులు అయిపోతే మాత్రం ఆరు రాత్రులు ఉన్నాయి. అందువల్ల ఆరు రాత్రులు కూడా నిష్ఠగా ఉండి చక్కగా దీపం పెట్టుకొని ఆనందంగా మీరు అమ్మవారికి అనుష్ఠానం చేసుకుని తెల్లవారు లేచింది మొదలు రాత్రి వరకు కూడా అమ్మవారి స్వరూపమే, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణే, నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. అలా లేదండి గాయత్రీదేవి అంటే మాకు చాలా భయం అండి, మేము చేయవచ్చా అనేవాళ్ళు కొంతమంది. అందరూ చేసుకోవచ్చు. అమ్మ అంటే అమ్మే అంటే ఏమిటంటే ఆదిగా అనాదిగా సనాతన ధర్మంలో మొట్టమొదటి శబ్దమయ్యి బ్రహ్మమయ్యి చరాచరమయ్యి సృష్టిలో ఉన్నటువంటి ఆ తల్లి అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపానికన్నా ఆది పరాశక్తి అతీతమైనది సుమా, ఆవిడే గాయతేతి గాయత్రి అన్నారు. అలాంటి గాయత్రి మాతని మనం పూజించడానికి మనకి భయమేలా? మనకి భయం లేదు, మనకి భక్తి ఉంది, మనకి ప్రేమ ఉంది. ఆ యొక్క సకార తకార రకార గుణాత్మకమైనటువంటి త్రిగుణాత్మికమైనటువంటి యొక్క త్రిమూర్తి స్వరూపానికి అతీతమైనటువంటి ఆదిపరాశక్తిని మనము ఓం భూర్భస్వహ తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యేన ప్రచోదయాత్ అని మనం చెప్పేటప్పుడు కూడా చాలా ప్రేమగా, చాలా భక్తిగా, చాలా ఆనందంగా 108 సార్లు చేసుకుంటూ లలితా సహస్రనామం యథావిధిగా పారాయణ చేసుకుంటూ మనం నిష్ఠగా చక్కగా అమ్మవారికి మంచి పులిహోర నైవేద్యం పెడితే అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ విషయంలో మీరు హారిద్రాన్యక రసిక హాకిని రూపధారిణి అంటాం కదా, అందువల్ల ఆ యొక్క పసుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి పులిహోరని నివేదనగా చేయండి. అలాగే కూడా గాయత్రి మంత్రం కూడా పఠిస్తూ ఉంటారు. ఈరోజు గాయత్రీదేవి అలంకారం కాబట్టి చాలామంది కూడా గాయత్రి మంత్రం పఠిస్తూ ఉంటారమ్మా. మరి గాయత్రి మంత్రం ఎన్నిసార్లు పఠించాలంటారు? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా పఠించవచ్చా? ఈ రోజున ఎన్నిసార్లు ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేయాలంటారు? సాధారణంగానండి అమ్మవారికి ఎప్పుడు కూడా మనం దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉంటాం. హోమాలు చండీ హోమాలు లాంటి వాటిల్లో మనం పారాయణ చేస్తాం. 700 శ్లోకాలు పారాయణ చేస్తాం.
అలా అనేసి మనం 700 సార్లు గాయత్రి చేయండి అంటే మన వాళ్ళు బెదిరిపోతారు. అందువల్ల నాకు కనీసం 108 సార్లు చేసుకుంటూ కరెక్ట్గా మీరు గాయత్రి చేసేటప్పుడు పనులు చేసుకుంటూ చేసేది గాయత్రి కాదు. అందువల్ల మీరు పూర్తిగా ఒక దీక్షగా అమ్మవారి మీద ఏకాగ్రత దృష్టితో అమ్మవారి పట్ల అచంచలమైన భక్తితో సంకల్ప వికల్పాలకి నీవే తల్లి అందువల్ల నా మనస్సుని ప్రశాంతంగా ఉంచు నీవు తప్ప నితప్పరం వెరుగ మన్నింపదగున్ కావవే వరదా సంరక్షింపుము ఓ తల్లి ఓ నారాయణి నీవు అని మన నమస్కారం చేసుకుని ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం గాయత్రి రూపంగా ఆరాధించాలి. లలితా సహస్రనామాన్ని మమ్మారు చదువుకొని ఆ తర్వాత 108 సార్లు గాయత్రిని చేసుకుంటూ ఈ వేలు పెట్టకుండా జపమాల చక్కగా ఇలా తిప్పుకుంటూ ఓం భూర్భువస్వాహం చేసుకుంటూ అది వెళ్ళిపోతూ ఉండాలి. అది వెళ్ళిపోతూ ఉంటే అమ్మవారికి చక్కగా మీరు పాయసాన్నం పెట్టొచ్చు, అక్కడ మనకి కావాలంటే కనుక కట్టు పొంగలి పెట్టొచ్చు, ఆ తర్వాత ఇంకా పులిహోర పెట్టొచ్చు. అమ్మవారికి 5 ముఖాలు ఉన్నాయి కాబట్టి 5 నివేదనలు అంటే అల్లం వేసిన చిల్లుగారులు పెట్టొచ్చు 4. 5 ఏమిటంటే కనుక మనం బియ్యం బెల్లం పాలు పోసినటువంటి పరమాన్నం వండి పెట్టచ్చు. అందువల్ల అమ్మవారికి ఏం పెట్టినప్పటికీ కూడా ఏది నివేదించినప్పటికీ కూడా అమ్మవారి పట్ల అచంచలమైన విశ్వాసం ఆత్మీయత. నా అమ్మవి నువ్వు, నా మాటని వింటున్నావు, నీ మాట నేను వింటున్నాను. అమ్మ నాకు ఇల్లు లేదమ్మా, అందుకని నాకు కొంచెం చిన్న ఇల్లు ప్రసాదించవచ్చు కదా, ఈ పట్టణంలో ఉంటున్నాము, ఈ గ్రామంలో ఉంటున్నాము అని మనకి ఒక కోరిక వచ్చింది అనుకోండి, మరి అమ్మవారిని ఎలా మనం అడగాలి అంటే ఇదే లయగా అడగాలి. ఏమని చక్కగా కూర్చొని మనం అనుకుంటూ చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక చింతామణి గృహంతస్థ. అమ్మా నీకు చింతామణంతా రకరకాల ప్రాకారాలట, పగడలు పగడాలు రత్నాలు వజ్రాలు అలాంటి ప్రాకారాలన్నీ దాటితే కానీ దగ్గరికి మేము వెళ్ళలేమట, అందుకని మాకు అంత వద్దు కానీ కనీసం ఒక చిన్న ఇల్లు అని మనం అడిగితే అమ్మ తప్పకిస్తుంది. నా స్వానుభవంలో నేను కిందటి సంవత్సరం అడిగాను అమ్మవారిని, ఎప్పుడు ఏం అడగను, నేను దండం పెట్టుకుంటాను అంతే, అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినోభవంతో అన్నట్టు. కానీ నేను అడిగాను, అడిగితే వెంటనే ఒక 3 నెలలు కూడా అవ్వలేదు ఇల్లు ఇచ్చింది. అంటే అమ్మవారితే అమ్మవారిని అమ్మనైనా అడగకపోతే ఇవ్వదంటాం కదా, అది నిజంగా నిజం. ఇదే చేశాను నేను, చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక తల్లి ప్లీజ్ తల్లి, రోజు ఎప్పుడు ఏం పనున్నా లేకపోయినా మనసులోకి ఇల్లు తాట వచ్చిందా వెంటనే అంతే. అలాగా మనకి మన యొక్క వేడి సెగ అమ్మవారికి సోకాలి. దేవీ నవరాత్రుల్లో మీరు ఒక్క కోరిక కోరుకోండి. కోరికలు లేని వాళ్ళు అంటూ ఉండం కదా, ఆ కర కోరికలకి కోరికలు కోరిన కొలది భగవంతుడు తీర్స్తే భక్తి పెరుగుతుందట, భగవంతుడు తీర్చకపోతే భగవంతుని పట్ల కూడా విరక్తి కలుగుతుందట. అందువల్ల భగవంతుని పట్ల భక్తి పెరిగేలాగా ఒకే ఒక కోరిక కోరుకోండి. కోరుకుని అదే ధ్యానించి చెప్పి ప్లీజ్ అమ్మ, అది న్యాయబద్ధంగా కొంచెం మనకి నిజంగా అవసరమైందే ఉండాలి, అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద అలాంటి కోరికలు దయచేసి కోరుకోకండి. అమ్మవారు చండి, అందువల్ల అమ్మవారి దగ్గర శక్తి స్వరూపం అక్కడ పెట్టి ఉన్నాము, జాగ్రత్తగా చేసుకోండి. అలాగే అమ్మ, ఈ నవరాత్రులు కూడా అసలు ఏ సమయాల్లో చేస్తే మనకి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఉదయం దీపారాధన కావచ్చు, సంధ్యా దీపారాధన కావచ్చు, ఏ సమయాలలో మనం చేస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయంటారు అమ్మ? అమ్మ సాగితే అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఇంట్లో పిల్లల తల్లి ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు స్కూల్స్కి పెడతారు, అలాంటి పిల్లల తల్లి నవరాత్రులు చేద్దాం అనుకుంటుంది. ఆ తల్లికి పాపం తెల్లవారుజామున లేచి తల స్నానం చేసుకొని దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని నైవేద్యం నివేదన తయారు చేసుకొని అంతా చేసుకోవడానికి తెల్లవారిపోతుంది కదా. ఆ తెల్లవారుజామున లేవలేకపోతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు అది కష్టం. అందువల్ల ఏమిటంటే కనుక ప్రొద్దుట కనీసం 6 నుంచి 7 గంటల మధ్యలో పూజ పూజించండి, 6 to 7. అంటే ఏమిటంటే దేవతా పూజ మనం చేయలేకపోతున్నాం, కనీసం మానవ పూజన్నా చేద్దాం, 6 to 7 చేసుకోండి. ఆ తర్వాత 7 దాటిన తర్వాత చేసే పూజ అంతా కూడా కృష్ణార్పణం అన్నమాట. ఇక అంటే ఏమిటంటే అది మనకి పద్ధతి కాదు అని చెప్పబడింది శాస్త్రంలో. ఇందువల్ల మీరు చేసేది ఎప్పుడు కూడా తెల్లవారుజామున ఒక 3 చెంబులు నీళ్లు పోసుకుని చక్కగా వచ్చి కూర్చొని మనం ఓంకారం చెప్పుకొని ఓంకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం పూజించడానికి మనం అంబా భవాని జగదంబా భవాని శ్రీచక్రవాసిని అభయప్రదాయిని నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి
శ్రీ గౌరీ జనని ఆపన్ని వారిని, శ్రీ జగజ్జనని తల్లి నీవు ఆపన్ని వారిని. అంటే అక్కడ ఏమన్నా అనుకోవాలని మనం ఆపదలు, ఎన్నో ఆపదలు, ఎన్నో రకరకాలైనటువంటి ఆ కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు, ఎన్నో రకాల చింతలు, ఎంతెంతటి వాళ్ళకైనా సరే ఇంటింటా ఉండును అన్నట్టుగా ఏదో ఒక చిన్న కారణం ఉంటుంది. ఆ దాన్ని రూపుమాపేటటువంటి ఆ పన్ని వారిని సాయి భవాని అని మనం ఎప్పుడైతే మనకి ఇష్టదైవాన్ని కూడా అమ్మవారిని, అమ్మవారిలో ఏం చూడాలి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి త్రికాల జ్ఞానైనటువంటి అమ్మవారిలో మనం చూడాల్సింది ఏంటంటే మన యొక్క ఇష్టదేవతని, మన తల్లిదండ్రులని, మన అన్నత, మన ఎవరైతే మనకి దూరం అయ్యి ఇంకా వాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారో అన్నీ ఆ తల్లే. అలా ఎప్పుడైతే మనం భావించామమ్మా, భావ ప్రియ ఆవిడ, బాహ్య ప్రియురాలు కాదు, భావ ప్రియురాలు ఇక్కడ. అందువల్ల అమ్మవారిని మనం సిక్తానుసారం, భక్తానుసారం, ఏమైనా చిన్న చిన్న భక్తిహీనం, క్రియాహీనం అని చెప్పుకుంటూ ఉంటాం మంత్రం. అలాగ మనం చెప్పుకునేటప్పుడు ఆ అమ్మవారిలో ఉండేటటువంటి శక్తి, అది మనం ఇంత అంత అని చెప్పలేనటువంటి శక్తి స్వరూపిణి ఈవిడ. అందువల్ల నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి ఒకతే అనుకుంటున్నావా? మహాలక్ష్మి కూడా ఈ ఆది పరాశక్తి అయినటువంటి గాయత్రీదేవిలో ఒక రూపము సుమా. అంటే మొత్తం చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వ సృష్టికి ఇది ఆవిడ ఎప్పుడు పుట్టబడింది, వేదమాత ఎప్పుడైంది, గాయత్రీదేవిగా ఎందుకు కొలవబడుతుంది, అసలు ఏమిటి సంగతి అంటే మొత్తం సర్వ సృష్టి ఆవిడే చేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మంచానికి నాలుగు కోళ్ళుగా కట్టేసినటువంటి ఆ తల్లి ఆఖరికి ఏమిటంటే కాళికగా, కాళరాత్రిగా ఆవిడ యుద్ధం చేసేటప్పుడు ఈశ్వరుడు అమ్మవారి యొక్క ఉగ్రం చూసి కాళ్ళకి అడ్డంగా చిన్నపిల్లవాడి రూపంలో పడుకున్నట్ట ఆయన మీద కాలు వేసి మరీ వధించి వేసింది దుర్గమ్ముడు అనేటటువంటి రాక్షసుని. అంతటి శక్తి. అందువల్ల స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపాలు, అందరూ కూడా వేదమాత అయినటువంటి గాయత్రీదేవికి ప్రతిరూపాలు. అందువలన అందరూ కూడా గాయత్రి మంత్రం చేసుకోవడమే కాదు, తగినటువంటి నిష్ట కూడా పాటించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈరోజు గాయత్రి మంత్రం కాకుండా ఇంకెటువంటి స్తోత్ర పారాయణం చేయాలంటారు, వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఈరోజు లలితా సహస్ర పారాయణ, దుర్గా అష్టోత్తరము, ఆ తర్వాత దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, తర్వాత ఏమైనా సరే దేవి ఖడ్గమాల చాలా చాలా మంచి ఫలితం ఇస్తుందమ్మా. దేవి ఖడ్గమాల, దుర్గా సూక్తము, శ్రీ సూక్తముతో అమ్మవారిని పూజించిన ఎడల చాలా చాలా ఆనందమైనటువంటి పరిస్థితులకు పెడతారు. అందుకే అమ్మవారికి ఒక విషయం ఉందమ్మా, మూలాధారేక నిలయ మూలత్రయ కుళేభర కళేభర. అంటే ఏమిటి మూలాధారేక అంటే? మూలము ఎక్కడైతే ఏదైతే ధారణగా మనలో ఉన్నటువంటి అధిష్టాన చక్రం దగ్గర నుంచి, మణిపూరుకం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు, సహస్రాళం వరకు చక్రాలన్నీ మనలో ఉన్నాయి. అవన్నీ కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో రహస్యంగా చెప్పబడింది. అంతటి శక్తిమై ఈ యొక్క గాయత్రీదేవి. అందువల్ల తప్పనిసరిగా ప్రతి నామాన్ని అయిపోతుంది టైము, లేకపోతే మూడు సార్లు చదవాలి, ఐదు సార్లు చదవాలి అనేసి చకచక అలా కుంకుమ వేసేస్తూ అలా చదవకండి. దయచేసి ఒక్కసారి చదవండి, తప్పనిసరిగా అనుభవించి చదివింది చదవండి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి ఆ గ్రంథిని విభేదిస్తావు తల్లి. అదేవిధంగా మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని అని అనుకోండి. ఆ తర్వాత ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అలాగ మనకి మూడు రకాల బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గ్రంథులన్నీ కూడా మన యొక్క ఏదైతే మానవ దేహం ఉందో, నవనాడులతో ఉందో, ఆ దేహంలో నిర్మితమైనటువంటి గ్రంథులన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపమే. అలాంటి గాయత్రీదేవిని మనం జపం చేసినప్పుడు తప్పనిసరిగా ఆ రోజు ధరించాల్సినవి సాధారణంగా తెలుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ, కాషాయ రంగు వస్త్రం కానీ. ఇందాక మీరు అడిగారు, దానికి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆ మూడు వస్త్రాల్లో ఏ వస్త్రమన్నా ధరించండి, మీకు శుభ ఫలితం తప్పనిసరిగా. జపం చేస్తున్నప్పుడు కంపల్సరీ మూడు రంగు వస్త్రాలు ధరించి మీరు చేయండి, పరిపూర్ణతగా మీకు ఆ యొక్క జపం సిద్ధిస్తుంది. అలాగే కూడా ఇంట్లో పెట్టిన అమ్మవారికి ప్రతిరోజు ప్రతిరోజు అలంకరిస్తూ ఉంటాం, అలాగే ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేయాలంటారమ్మా? ప్రతిరోజు కుంకుమ పసుపు కూడా అర్చన చేయాలమ్మా. కారణం ఏమిటంటే కనుక ఇంట్లో చిన్న శ్రీచక్ర ఆరాధన చేస్తున్నాం, శ్రీచక్రాన్ని పెట్టుకున్నాం.
ఇంత చక్రాన్ని పెట్టుకున్నాం, ఇంత చక్రం పెట్టుకుంటే అమ్మ అనుకుని భయపడతారు అందరూ కాబట్టి కొంచెం పెట్టుకున్నాం. అదే మా ఇంట్లో 33 కిలోల శ్రీచక్రం ఉంది, దానికి నేను ఎంత చేయాలి? అంత చేయాలి, అంత మహానివేదన చేసుకోవాలి. చేసుకుని అనుష్ఠానం చేసుకుంటేనే అమ్మవారి శక్తి మనం భరించేటటువంటి విధానం వస్తుంది. లేకపోతే గనక త్రిశక్తి స్వరూపిణైనటువంటి ఈ గాయత్రి మాత్రం ఎంతైతే కరుణ ప్రేమ అభిమానం చూపించగలదో అంత ఉగ్ర స్వరూపిణి. అందువల్ల చిన్న శ్రీచక్రం పెట్టినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పసుపు కంపల్సరీ, 4 మూలల్లోని పసుపు అనేది వేస్తూనే ఉండండి. మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా వేయాలి. అది కాకుండా మామూలు రోజుల్లో ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పసుపు అనేది వేయాలి. పసుపు వేసిన తర్వాత కుంకుమ పూజ, ఆ తర్వాత మీరు పువ్వులు పెట్టండి, అక్షింతలు పెట్టండి, రకరకాల ధూప దీప నైవేద్యాలు నివేదనలు ఆ శక్తానుసారం మనం పెట్టవచ్చు. కానీ తప్పనిసరిగా పసుపు కుంకుమలతో పూజ చేయవలను. ఆ కుంకుమ చేసే కొలిది అమ్మవారి యొక్క శక్తి. మన పూజా గదిలో కూడా సువాసనలు వస్తాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. మంచి సువాసన, మంచి గంధపు సువాసన, అలాగే పూల పరిమళాలు. మనం ఆ పూలతో పూజ చేయం కానీ వస్తాయి. అంతటి శక్తి మమంత్రాలు ఈ గాయత్రీదేవి. అలాగే అమ్మ, నిన్న స్వర్ణ కవచాలంకృత దేవికి పసుపు రంగు పూలతో పూజిస్తే మంచిది అన్నారు. మరి ఈ రోజున గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ఏ రంగు పూలతో పూజిస్తే మంచి జరుగుతుందమ్మా? గాయత్రీదేవికి ముఖ్యంగా ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు వస్త్రాలు అని అంటూ ఉంటాము. కానీ తెలుపు, పసుపు కూడా పనికొస్తాయి. కాషాయం రంగు పూలు ఏమీ ఉండవు. కాబట్టి కరవీర పూలు ఆవిడకి ఎందుకు ఇష్టం ఉండవు? ఆవిడ లలితా సహస్రనామంలో అన్ని రకాల పూలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మందార మాలధర జయగౌరీ శంకర అన్నట్టుగా ఆ మందార మాలలు ధరించే శంకరుణ్ణే కామేశ్వరిగా ఆవిడ వరించింది కదా. కామేశ్వరిగా కామేశ్వరుణ్ణి వరించినటువంటి ఆ తల్లి మంగళసూత్రం కూడా ఎంతో ఎంతో పరమ భక్తిగా మంగళసూత్రానికి ఉన్నటువంటి ఏమిటంటే గనక మాంగళ్య ధారణకి మంగళసూత్రానికి ఉన్నటువంటి ఎంతో పట్టు ఏమిటి అనేది చెప్పింది. కామేశ్వర సూత్ర మాంగళ్య అన్నారు. అక్కడ కామేశ్వరిగా కామేశ్వరుడి చేత సూత్రాన్ని కట్టించుకుంది. ఆ మాంగళ్య బలం ఈ యొక్క లలితామాతగా, ఈ కామేశ్వరిగా, అమ్మవారుగా, ఈ గాయత్రిగా ఆవిడ మాంగళ్యం ధరించే ఉంటుంది. చూడండి, ఏ ఫోటోలో అన్నా సరే మాంగళ్యం లేకుండా, నల్ల పూసలు లేకుండా అమ్మవారు ఉండదు. అమ్మవారు చక్కగా చిరునవ్వుతో ఉంటుంది. అందువల్ల గాయత్రీదేవిని ఇష్టపడి, గాయత్రీదేవిని ప్రేమించి, గాయత్రీదేవిని అభిమానించి, గాయత్రీదేవిని ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా మనలో ఉండాలి అని మనం ఎప్పుడూ కూడా ఏదైనా ప్రయాణ కాలంలో కష్టాల కాలంలో గాయత్రి చేసినప్పుడు తప్పనిసరిగా మన కణుపులు లెక్క పెట్టుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని చేసినా, లేకపోతే ఓం భూర్భవస్వాహం తస్స వితుర్వరేణి, అలాగే యొక్క 5 5 5 3 15 చొప్పున 7 సార్లు మనం చేస్తే 108 అయిపోతుంది. మనకు జపమాలే కూడా ఉండక్కర్లేదు, మన దగ్గర ఉండకపోవచ్చు. లేదా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఆవిడ గాయత్రే. అందువల్ల గాయతేతి గాయత్రి. అందువల్ల అమ్మవారిని పూజించండి, సేవించండి. అమ్మవారి యొక్క ప్రేమను అనుభవించడానికి మన యొక్క గ్రంథులు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి సకల నాడీ మండల వ్యవస్థ కూడా పరితపించాలి. దేవి నవరాత్రులు వస్తున్నాయి, తెల్లవారుజామున లేవాలి, బ్రహ్మముహూర్త వేళలో దీపం పెట్టాలి, అఖండ దీపం వెలిగించాలి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క దయా కృప కూడా కావాలి అని మనం తపన పడితే తప్పనిసరిగా ఆ తపన అంతా కూడా తీరుస్తుంది. భాగ్యలక్ష్మిరెడ్డి గారు, ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మ. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా, హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా ఈ గాయత్రి అవతారం అందరూ కూడా అనుభవించండి, చక్కగా తరించండి. శ్రీమాత్రే నమః. దసరా శుభాకాంక్షలు. ఇది ఇవాళ నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.